దేవుని కి స్తోత్రం కలుగును గాక. అందరికీ నా వందనాలండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలండి. వాక్య భాగంలో కలిముని చిన్న ప్రార్థన చేసుకుందామండి. యేసయ్య వందనాలు అయ్యా. తండ్రి, ఈ వాక్యం ఎలా చెప్పాలన్నది మీరే నడిపించండి అయ్యా. తండ్రి, నీ బిడ్డలతో మీరే మాట్లాడండి అయ్యా. మీరే వారిని ధైర్యపరచండి అయ్యా. మీ కృప చొప్పునే నడిపిస్తారని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. న్యాయాధిపతుల గ్రంథము 4:2. న్యాయాధిపతుల గ్రంథము 4:1 మొదటి నుంచి చూసుకున్నట్లయితే, యహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీలు ఇంకనూ యహోవా దృష్టికి ద్రోహులైరి. గనుక యహోవా హాసోరులో ఏలు కానాను రాజైన యాబీని చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హారోషేతులో నివసించిన సిసేరా. అతనికి 900 ఇనుపరథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీలను కఠినమైన బాధలు పెట్టగా ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టిరి. మన వాక్యభాగంలో చూసుకున్నట్లయితే, యహూదు అంటే ఇశ్రాయేలీలను ఒకప్పుడు న్యాయాధిపతిగా, యహూదు ఇశ్రాయేలీలను న్యాయాధిపతిగా న్యాయం తీర్చేవాడు. అతను చనిపోయారు. అతను చనిపోయిన తర్వాత ఇంక ఇశ్రాయేలీలకి ఆయన వారిని నడక సరి చేసేవారు ఎవరు లేకపోయారు. అందుకని చెప్పి ఇంకా వారు యెహోవా దృష్టికి ద్రోహులుగా మారిపోయారు. ఇంకా చాలా ద్రోహులుగా మారిపోయారు. వారు ఎప్పుడైతే యెహోవా దృష్టికి ద్రోహుల్లా మారారో, యెహోవా వారిని కానాను రాజైన యాబీని చేతికి వారిని యెహోవా అప్పచెప్పారు. అంటే అప్పచెప్పడం అంటే, ఆ కాలంలో యుద్ధాలు జరిగేవి. యుద్ధాలు ఎలా జరిగాయి అంటే, ఒక 2 దేశాలుంటే ఆ 2 దేశాల మీద 2 దేశాలు యుద్ధం చేసుకునేవి. ఆ యుద్ధంలో ఏ దేశం అయితే గెలుస్తుందో ఆ దేశం ఓడిపోయిన దేశ ప్రజలను బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయేది ఆ దేశానికి. అలాగా ఇశ్రాయేలీలు కానాను రాజైన యాబీని చేతిలో ఓడిపోయారు. ఎప్పుడైతే ఓడిపోయారో, కానాను రాజైన యాబీను ఇశ్రాయేలీలను వారికి బానిసలుగా తీసుకువెళ్ళిపోయారు. తీసుకువెళ్ళిపోయినప్పుడు కానాను రాజైన యాబీను సేనాధిపతియే సిసేరా. అతను ఒక అన్య దేశంలో ఉండేవారు అనమాట. అతను ఒక అన్యుడు. అయితే దేవుని నమ్ముకున్న ప్రజలు వారికి బానిసలుగా వెళ్ళారు. ఎప్పుడైతే వారికి బానిసలుగా వెళ్ళారా, సిసేరా దేవుని నమ్ముకున్న ప్రజలను చాలా బాధ పెట్టేవారు. కఠినమైన శిక్షలు వేసేవారు. కఠినంగా దేవుని ప్రజలను బాధించేవారు. అప్పుడు ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టారు. అంతకుముందు ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి ద్రోహులయ్యారు. ఎప్పుడైతే ద్రోహులయ్యారో, ద్రోహులైనందునే యెహోవా ఇశ్రాయేలీలను యాబీని చేతికి అప్పచెప్పారు. ఒకవేళ ఇశ్రాయేలీలు దేవునికి దృష్టికి ఇష్టులై ఉంటే యెహోవా అలా అప్పచెప్పేవారు కాదు. ఎందుకంటే యేసయ్య అలా అప్పచెప్పారంటే, యేసయ్యకు వారు దూరం అయిపోతున్నారు. అక్కడ దుష్టుల కింద, ద్రోహుల కింద మారిపోతున్నారు. అందుకని చెప్పి యేసయ్య వైపు త్రిప్పుకోవడానికి వారిని యాబీని చేతికి అప్పచెప్పారు. దేవునికి తెలుసు సిసేరా కన్యుడు వారిని కఠినమైన బాధ పెడతారు. అప్పుడు వీరు నా వైపు తిరుగుతారు. అప్పుడు వరకు వీరు నేను వారి నా వైపు తిరగరు. యేసయ్య శిక్షించవచ్చు, కానీ దేవుని వైపు త్రిప్పుకోవడానికి వారు వారికి ఎలా బాధ కలిగించారు. అప్పుడు వారు యెహోవాకు మొరపెట్టారు. యెహోవాకు మొరపెట్టగానే యెహోవా వారికి ఉత్తరమిచ్చారు. క్రైస్తవ్యంలో మనం చూసుకున్నట్లయితే, మనం దేవుని బిడ్డలుగా దేవుణ్ణి అంగీకరిస్తున్నాం, దేవుని నమ్ముకుని బాప్తిసం తీసుకుంటున్నాం, కానీ దేవునికి ఇష్టంలా మనం ఉండట్లేదు. దేవునికి ఇష్ట ప్రణాళికలో మనం నడుచుకోవట్లేదు. దేవుని దృష్టికి మనం ద్రోహుల్లాగా, దొంగల్లాగా, ఇంకా మనం దేవుని దృష్టికి ఇష్టం లేని వారిగా తయారవుతున్నాం. కారణం, ఈ లోక మాయలో మనం పడిపోతున్నాం. ఈ లోక మాయలో మనం పడిపోతున్నాం. ఈ లాక్డౌన్ సమయంలో మనకి సంఘాలు లేక, మనల్ని గద్దించేవారు లేక, మనం దేవునికి దూరం అయిపోతున్నాం. దేవునికి ఇష్టలుగా ఉన్నవారం ద్రోహుల్లా అయిపోతున్నాం. మనం దేవునికి కాకుండా పక్క త్రోవ వెళ్ళిపోతున్నాం. జాగ్రత్త, దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నీ వైపు త్రిప్పుకుంటాడు. ఆయన పట్ల భయభక్తులు కలిగి ధైర్యంగా ఆయన వైపు తిరిగుంటే పర్వాలేదు. కానీ దేవుని పట్ల భయభక్తులు లేకుండా నువ్వు లోకం వైపు
వెళ్ళావేమో దేవుడు ఆయన వైపు ఎలా ఆయన నిన్ను తిప్పుకుంటారు. నువ్వు మొండి చేసినా సరే నీకు శ్రమ కలిగించినైనా దేవుడు తిప్పుకుంటున్నారు. దేవుడికి మనకు శ్రమ కలిగించడం ఆయనకి ఇష్టం కాదు, కానీ ఆయనకు మనం దూరం అయిపోతామేమో అన్న బాధ ఆయనకి. ఆయనకు మనం దూరం అయిపోతే ఆయనకి ఇష్టం ఉండదు. ఆయనకు మనం ఎంత దగ్గరగా ఉంటే ఆయనకి అంత ఇష్టం. మనం ఎప్పుడు దేవునికి దగ్గర అవుతామా అని చెప్పి దేవుడు వింటున్న చూస్తూ మన కొరకు ఎదురు చూస్తున్నాడు. మనం ఎప్పుడు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయన స్తుతిస్తామా అని చెప్పి దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నీ కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. నువ్వు దేవునికి ఇష్టురాలిగా ఉండాలి. దేవుడు నీ కొరకు ఎంత బాధపడుతున్నారో తెలుసా నీకు? దేవుడు నీ కొరకు ఎంత చింతిస్తున్నారో తెలుసా? మనం యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే, యెషయా గ్రంథము 1వ వచనము, ఆకాశమా ఆలకింపుము, భూమి చెవియగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. చూడండి, దేవుడు ఎంత బాధపడుతున్నారో ఆకాశానికి భూమికి చెప్పుకుంటున్నారు. నీ కొరకు నువ్వు ఎంత బాధ పెట్టావో చూసావో దేవుణ్ణి? దేవుడు నువ్వు పెట్టిన బాధను ఆకాశానికి భూమికి చెప్పుకుంటున్నారు. నేను నా పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను. అవును, దేవుడు నిన్ను పెంచాడు. నీ కష్టాల్లో దేవుడు నిన్ను ఆదుకున్నాడు. నీ శ్రమల్లో దేవుడు నిన్ను ఆదుకున్నాడు. నీ ఆరోగ్య పరిస్థితి క్షీణించిపోతే దేవుడు నిన్ను ఆదుకున్నారు. కానీ దేవునికి నువ్వు తిరగబడుతున్నావు. దేవుని మీద నువ్వు తిరగబడు. జాగ్రత్త, భయం కలిగి ఉండు. అపాయము పొంచి ఉంది నీ కొరకు, కానీ దేవుడు నిన్ను తప్పించాలని చూస్తున్నాడు. దేవుని పట్ల భయం కలిగి దేవునితో తిరిగితే నువ్వు క్షమించబడి రక్షింపబడతావు. కాదు అని మొండికి చేసావా? జాగ్రత్త, అపాయం నిన్ను తిరుగుతుంది. ఎలాగైతే ఇశ్రాయేలీలు సిసేరా చేతికి చిక్కి ఎంత కఠినమైన బాధ అనుభవించారో, నువ్వు కూడా సాతాను చేతికి చిక్కి అంతకంటే 1000 రెట్లు బాధ అనుభవిస్తావు. కానీ దేవుడికి మొర్రపెట్టగా వారిని దేవుడు ఉత్తరమిచ్చారు. కానీ సిసేరా చేతికి ఎప్పుడైతే వారు చిక్కారో అప్పుడు దేవుడు కావాలని మొర్రపెట్టారు. కానీ అప్పుడు దేవుడు లేవనెత్తారు వారిని. కానీ సాతాను నీ చుట్టూనే తిరుగుతున్నాడు. ఎప్పుడు దొరుకుతావా, ఎప్పుడు పట్టుకుందామా అని. నువ్వు దేవుని పట్ల భయం కలిగి భక్తి కలిగి దేవుని స్తుతించినట్లయితే దేవుడు నిన్ను తప్పిస్తాడు. దేవుని దృష్టికి, దేవునికి నీవు ఇష్టుడిగా ఉంటే దేవుడు నిన్ను తప్పిస్తాడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుని దృష్టికి నువ్వు ఇష్టుల్లా ఉండు. దేవుణ్ణి బాధ పెట్టకు. నువ్వు చాలా తప్పిపోయావు, కానీ దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. దేవుని పట్ల భయం కలిగి ఇప్పటికైనా సరే, ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు, దేవుణ్ణి క్షమించమని అడిగి ఏసయ్యా నా తప్పు అయిపోయింది నన్ను క్షమించు అని ఏసయ్యని అడిగి ఏసయ్య దగ్గర క్షమాపణ కోరి దేవునికి భయపడి ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో నువ్వు స్తుతిస్తే నిన్ను దేవుడు తప్పిస్తాడు. కాదు అని అని లోకానుసారంగా ఉన్నావా, సాతాను నిన్ను పట్టుకుంటాడు. సాతాను చేతికి చిక్కావా, జాగ్రత్త, నిన్ను లోయలోనే ముంచుదామని చూస్తాడు సాతాను. దేవుడు నీ కొరకు వేచి ఉన్నాడు. ఆయన పట్ల భయభక్తులు కలిగి దేవుని దగ్గరికి వెళ్ళు, లేదంటే అపాయాలను నువ్వే కొని తెచ్చుకుంటావు. ఆనాడు ఇశ్రాయేలీలు దేవునికి ఇష్టుల్లా ఉంటే అంతలా సిసేరా చేతిలోకి చిక్కకుండా ఉండేవారు. కానీ దేవునికి వారు ద్రోహులుగా ఉన్నారు. అందుకని చెప్పే వారు కాగతి అంత శ్రమను అనుభవించి వచ్చింది. ఒక్కరోజు 2 రోజులు కాదండి, 20 సంవత్సరాలు కఠినమైన శ్రమను వారు అనుభవించారు. అంతకు ముందే వారు ఐగుప్తులో కఠినమైన శ్రమను అనుభవించి వచ్చారు. కానీ అంత అలా వచ్చినా సరే దేవుని పట్ల ఇష్టులుగా లేకుండా ద్రోహులయ్యి మళ్ళీ శ్రమ అనుభవించి వచ్చింది. ఆనాడు ఇశ్రాయేలీలు ఇష్టపడిన దేవుడే ఈనాడు మనల్ని ఇష్టపడుతున్నారు. దేవునికి మనం అంటే చాలా ఇష్టం. మనల్ని ఆయన పెంచి పెద్ద చేస్తే కానీ మనం ఆయన మీద తిరగబడుతున్నాం. జాగ్రత్త, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నిన్ను పెంచి గొప్పవాణిగా చేశారు. దేవుడు నిన్ను పెంచాడు. నీ ఆరోగ్య స్థితిలో, వ్యవసాయంలో, ప్రతి ఒక్క దాంట్లో దేవుడు నిన్ను పెంచాడు. నిన్ను గొప్పవాణిగా చేశాడు. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నీ పట్ల వాత్సల్యత కలిగి ఉన్నాడు. కృప చూపిస్తున్నాడు దేవుడు నీకు. కాబట్టి దేవుని పట్ల కృతజ్ఞతలు కలిగి ఆయనకి భయపడి ఆయన సంఘానికి వచ్చి ఆయన సన్నిధికి వచ్చి మోకరించి, నీ వ్యక్తిగతంగా అయినా సరే మోకరించి దేవుణ్ణి క్షమించమని అడుగు. దేవుడు చేతితో పట్టుకుని లేవనెత్తుతాడు. ఆనాడు ఇశ్రాయేలీలు మర్ర విన్న దేవుడు ఈనాడు నీ మర నా మర వినాలనుకుంటున్నారు. మనం దేవుణ్ణి అడుగుదాం. దేవుని కొరకు ప్రాకుపడదాం. ఆయన సన్నిధిలో మన పాపాలను క్షమించబడదాం. దేవునికి మనం ఇష్టులుగా ఉందాం. దేవునికి మనం ద్రోహుల్లా కాకుండా ఇష్టుల్లా ఉండి ఆయన నామ ఘనత కొరకు మనం వాడబడదాం. ఈ చిన్న వాక్యం దేవుడు దించుగాక. ఆమేన్.
యేసయ్యా తండ్రి, ఈ వాక్యాన్ని మాతో ఇచ్చి మాకు మాట్లాడినందుకు వందనాలయ్యా. నీ కృప చొప్పున ఈ వాక్యాన్ని ఎవరితో మాట్లాడాలో నీ బిడ్డలతోనైనా మాట్లాడి వారి హృదయంలో స్థిరపరిచి నాటండి దాడి. నీ కృప చొప్పున వాడుకున్నాడు. ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ నా వందనాలు.